ఏపీలో మంత్రుల ప్రాధాన్యతలు మారిపోయాయా? అర్ధరాత్రి ఫోన్ల ద్వారా ఎలాంటి రిక్వెస్ట్లు వస్తున్నాయి? ప్రస్తుతం అందరూ ఒకే రకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా? ఇంతకీ ఏపీలో మంత్రులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఏపీలో కరోనా విపరీతంగా పెరిగిపోతుంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. కనీసం 5-6 జిల్లాల్లోనే 1000కి పైగా కేసులు కొత్తగా రిజిస్టర్ అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండటంతో మంత్రుల బాధ్యతలు, పనితీరు కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు వారి వారి శాఖలకు చెందిన కార్యక్రమాలు, ఆయా విభాగాలకు చెందిన కార్యకలాపాల గురించే ఎక్కువగా ఫోన్లు వస్తుండేవి. వివిధ పనుల నిమిత్తం సిఫార్సుల కోసం వచ్చే వారి ఒత్తిడి ఎక్కువగా ఉండేది. జిల్లా, నియోజకవర్గ స్థాయి రాజకీయాలు అనుచరుల హడావుడితో సందడిగా ఉండేది. ఇప్పుడు మాత్రం మొత్తం సీన్ మారిపోయింది. మంత్రులందరి బాధ్యతలు ఒకే రకంగా మారిపోయాయి. ప్రస్తుతం మంత్రులకు ఏ ఫోన్ వచ్చినా అవన్నీ కరోనాకు సంబంధించినవే ఉంటున్నాయి. కరోనా పాజిటివ్ సోకింది, బెడ్లు కావాలి, ఆసుపత్రిలో సిఫార్సులు చేయండి, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సరఫరా, ఫలానా ఆసుపత్రిలో డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు, ఇలాంటి ఫోన్లే ఎక్కువగా వస్తున్నాయి. 90% ఫోన్లు కరోనా సమస్యల చుట్టూనే తిరుగుతున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇదే తరహాలో ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నారు మంత్రులు. ముఖ్యంగా మంత్రులకు అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరులు, కార్యకర్తలు కరోనా బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు మంత్రులకు ఫోన్లు చేసి సాయం కోరుతున్నారు. దీంతో మంత్రులు కూడా నిత్యం ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు వంటి వాటిని ఎలా రప్పించాలి అనే అంశంపైనే ఫోకస్ పెడుతున్నారు. అలాగే ఫోన్లలోనే వారి అనుచరుల కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తున్నారట మంత్రులు. ఇక మంత్రులు తమ అనుచరులకు ఏదో రకంగా ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి మేకపాటి ఇటీవల కొన్ని రెమిడెసివిర్ ఇంజెక్షన్లు పంపించి కొందరు వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ జరిగేలా సహకరించారు. అలాగే మరో మంత్రి పేర్ని నాని కూడా స్వయంగా డీలర్లకు, ఆసుపత్రి యాజమాన్యాలకు ఫోన్లు చేసి పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. వీరు ఈ విధంగా ఎంత ప్రయత్నం చేస్తున్నా కరోనా రోగులకు చికిత్స అందించడం మాత్రం చాలా కష్టసాధ్యమవుతుంది. చాలామంది మంత్రులకు అర్ధరాత్రి ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయట. కొందరు అనుచరులు, పరిచయస్తులు వారికి ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులకు ఫోన్లు చేసి సాయం కోసం అర్థిస్తున్నారట. దీంతో వాళ్ళ ట్రీట్మెంట్ కోసం రాత్రులు మేల్కొని వైద్యులతోనూ, ఆయా ఆసుపత్రి యాజమాన్యాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తానికి ఏపీలో కరోనా కేసులు మంత్రులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.